పాడేరు పాత బస్ స్టాండ్ అంబేద్కర్ కోడల వద్ద ద్విచక్ర వాహనం జీపు ఢీకొన్నాయి. వేప నానాజీ అనే వ్యక్తికి కాలు చెయ్యి విరిగిన వైనం. పాడేరు జిల్లా ఆసుపత్రిలో తరలింపు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం కేజీహెచ్ హాస్పిటల్కి తరలించారు. ప్రమాదం జరిగిన రెండు వాహనాలతో పాటు జీపు డ్రైవర్ ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు పాడేరు ఎస్ఐ శ్రీనివాస్. Oh, my God.